అంకల్. నమస్తే. మీ పేరు? మధుకర్. మధుకర్. ఏం చేస్తుండే ఇంతకు ముందు మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుండే. వ్యవసాయదారులకి కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన పథకాలన్నీ బాగా అనిపిస్తున్నాయి అంకల్. బాగా అనిపిస్తున్నాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ బాగానే ఉన్నాయి. సంతోషం అనిపిస్తుందా? సంతోషం. పోయిన పార్టీలు ఏమైనా, గత ప్రభుత్వాలు ఏమైనా పెట్టినాయా ఇలాంటివి? పెట్టలే. ముందు ఎట్లుంటున్నాయి అంకుల్ రైతుల పరిస్థితి? ఏ దీనంగా ఉండే. కేసీఆర్ వచ్చిన కాంచి రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు. కానీ ఇప్పుడు రైతు బంధు ఏదైతే ఉందో, 50 ఎకరాలు ఉన్నాయనకి ఎంత పడుతుంది? ఏం లేనోనికి కూడా అసలు ఏం లేదు కదా. దానికంటూ 1 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో 1 ఎకరాలు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇస్తే బాగుంటుంది అని 5 ఎకరాల వరకు. ఇంకేమేమి వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం నుంచి? మీకు రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు. మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది అంకల్? 4016. 4016. ఇంతకు ముందు ఎంత వస్తుంది? 3016 ఇచ్చాను. మొన్న 1000 రూపాయలు పెంచాను. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ బాగానే అనిపిస్తాను. పిల్లలు మంచిగా చూసుకుంటారా మిమ్మల్ని? ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు. 3 కొడుకులు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒక ఇద్దరు బీటెక్ చేస్తాను, ఒక ఆయన జాబ్ చేస్తాను. జాబ్ చేస్తుంది ఇక్కడ లోకల్నే చేస్తాను. లోకలే అంకుల్. ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు 30 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్. కేసీఆర్ ఎందుకు అంత కాన్ఫిడెన్స్ గా కేసీఆర్ రావాలనుకుంటున్నారు? నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్. అంటే ఈసారి చాలా మంది మార్పు కూడా కోరుకుంటున్నారు కదా. ఆల్రెడీ 10 సంవత్సరాలు మనం కేసీఆర్ ని చూసినాము, ఇంకా కొత్త వాళ్ళని చూస్తే బాగుంటది, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి ఒక అభిప్రాయంతో ఉన్నారు కదా. సో మీకు అట్లా ఏమన్నా ఉందా? కేసీఆర్ రావాలి. పథకాలు అమలవుతాంటాయి, పింఛన్లు కూడా పెరుగుతాంటాయి. మాలాంటి వికలాంగులు ఏం చేస్తాం? కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు కదా మళ్ళీ. అవి ఏమో, అవి నమ్మకం లేదా కాంగ్రెస్ పైన? అంకుల్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎట్లుంది ఇక్కడ? బాగానే ఉంది. పట్టించుకుంటాడా? మంచి పట్టించుకుంటాడు. ఎప్పుడెప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు? ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాడు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఎవరిని పోయి మాట్లాడతారు, ఎవరికి పోయి చెప్పుకుంటారు? ఇక్కడ గ్రామ లీడర్లతో చెప్పు. సమస్యలు తీరుతాయా మరి? ఒక పింఛన్ రానప్పుడు పోయి కలిసి వచ్చిన చాలా. ఒక అప్పుడు కరోనా చేపట్టి రాలే నాకు, పోతే మంచిగా దయాకర్రావు దగ్గర పోయినాము, వాళ్ళు ఎమ్మెల్యే గారు పోయినాము, వాళ్ళు స్పందించు వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి వస్తుంది. సో ఆల్రెడీ 2 సార్లు గెలిచిండు కదా ధర్మారెడ్డి, సో 3వ సారి ఈసారి గెలవబోతుండ, లేదంటే వేరే వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇచ్చే ఆలోచనలు? వెళ్తాండు. గట్టి పోటీ ఏది ఇస్తుంది, ఏ పార్టీ ఇస్తుంది? ఇది టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఏ పార్టీ ఇస్తుంది? ఏమున్నాయి ఇందులో, ఏం చెప్పలేము. రెండు పార్టీలు అంటే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది కదా. కాంగ్రెస్ అంతే ఉన్నది, బీజేపీ పోటీ లేదంటారు అయితే ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ.